హలో అండి వెల్కమ్ టు లైఫ్ ఫ్లాగ్స్ అండి గుడ్ మార్నింగ్ అండి ఈరోజు వచ్చేసి చూశారు కదండి అల్లం చట్నీ అల్లం చట్నీ పచ్చడి అంటారండి దీనికి కావాల్సినందు మిన్ని బ్యాలు శనగ బ్యాల్ అల్లము కొంచెం ఒట్టి మెరపాలండి కొంచెం బెల్లము ఉప్పు అండి చూడండి మిన్ని బ్యాల్ వచ్చేసి రెండు స్పూన్ తీసుకున్నాను అలాగే శనగ బాల్ కూడా రెండు స్పూన్ తీసుకున్నాను అలాగే నూనె తీసుకున్నానండి అలాగే నూనె మళ్ళీ తర్వాత తిరువాత వేసుకోవడానికి మనకు కావాల్సిన పోపు దినుసులు కూడా తీసుకున్నాను దీంట్లో కొంచెం చింతపండు కూడా తీసుకోవాలండి ఒక చిన్న నిమ్మకాయ సైజులో చిన్న సైజు తీసుకోవాలి చూడండి ఇప్పుడు మిన్ని బ్యాళ్ళు అలాగే శనగ బ్యాళ్ళు రెండు స్పూన్లు రెండు స్పూన్లు వేసి బాగా వేయించేస్తున్నాను ఇలా కొంచెం దోరగా వేయించండి ఫ్రెండ్స్ అలాగా నూనె వేసేసి మీరు దీంతో కొబ్బరి నూనె అయితే చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది నేను నార్మల్ దూ నూనె అయితే చూడండి ఇప్పుడు ఈ బెల్ అల్లం వేసానండి అల్లం కూడా వేసి బాగా వేయించేసుకోవాలి అల్లం వచ్చేసి పచ్చివాసన పోయేంత వరకు కొంచెం దోరగా వేయించండి ఫ్రెండ్స్ అప్పుడే మనకు బాగుంటుంది చూడండి ఇలాగ వేయిన తర్వాత బాగా అది బ్రౌన్ కలర్ వస్తుందండి ఇప్పుడు చూడండి ఇలాగా సిమ్లో పెట్టి వేయించండి ఫ్రెండ్స్ అప్పుడే బాగుంటుంది హైలు పెడితే తొందరగా మాడిపోతుంది కదా ఇప్పుడు బ్యా మనం చింతపండు చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఒట్టి మిరపకాయలు కొంచెం కారం ఎంత కావాలో అంత వేసుకోండి చింతపండు వచ్చేసి నిమ్మకాయ సైజులో చిన్న సైజు తీసుకునండి కొంచెం మనకి అలాగే ఒట్టి మిరపకాయలు వచ్చేసి కారం మన తగ్గట్లో చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు ఎంత కారం కావాలంటే అంత వేసుకోవచ్చు కారం ఎక్కువ వేసుకున్న కారం ఎక్కువ వేసుకోవచ్చు అంటే మిరపకాయలు వచ్చేసి నేను ఒక త్రీ వేసాను చూడండి ఇవి ఎంత బాగా వేయిపోతాయి కదా బ్రౌన్ కలర్ వచ్చేసేది చూడండి ఫ్రెండ్స్ అల్లము అలాగే శనగ బ్యాళ్ళు అలాగే బ్యా చింతపండు కూడా వాయిపోయింది ఇప్పుడు ఆఫ్ చేసేసుకోవాలి దీన్ని సిమ్లో పెట్టేసుకున్నాం కదా ఆఫ్ చేసేసాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఆరిపోవాలండి బాగా ఆరిపోవాలి చల్లగా అయిపోవాలి అప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి వేసేసుకొని మిక్స్ వేసేసుకుందాం అండి మనం ఇప్పుడు తీసుకున్నాం కదా ఫ్రెండ్స్ బెల్లము అది కూడా దీంట్లోకి వేసేసి అలాగే మీకు ఎంత సాల్ట్ కావాలో అంత సాల్ట్ వేసేసుకోండి ఎక్కువ తిన్న వాళ్ళు కొంచెం సాల్ట్ తింటారు కొంచెం తక్కువ తిన్నే వాళ్ళు వేసుకుంటారు ఇలాగ మూత పెట్టేసి మిక్స్ బాగా పేస్ట్ లాగా చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు ఎలా అయిపోయిందో బాగా పేస్ట్ మెత్తగా అయిపోయింది కదండి ఇలాగ పేస్ట్ అయిపోయింది కదా ఫ్రెండ్స్ నైస్గా చేసుకోవాలండి అప్పుడే మనకు బాగుంటుంది ఇంజీ చట్నీ చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది వచ్చేసి రైస్లే కానీ దోశలే కానీ ఇడ్లీలే కానీ చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని మనము పోపు పెట్టుకుందాం ఒక ప్యాన్ పెట్టేసి కడుగు ఉల్లుందు మినిబాయిల్ కడుగు జీరగం అలాగే తెల్లపూండండి ఉల్లిపాయలు వేసి పో పెట్టేసుకుందాం ఇది కొంచెం లైట్గా వేగనీయండి ఆ తర్వాత కొంచెం కరివేపాకు వేసేసుకుందాం ఫ్రెండ్స్ కరివేపాకు వేసేసి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించండి ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న మిక్స్ వేసి పెట్టుకున్న అల్లం చట్నీ దీంట్లోకి వేసేసి కొద్దిసేపు సిమ్లో పెట్టేసుకొని బాగా కలపండి ఫ్రెండ్స్ చూసారు కానీ ఇలా కలుపుతూనే ఉండండి అడగంటుకోకుండా మాడిపోకోకుండా ఇలా ఉంటే చాలా రోజులు ఉంటుంది ఫ్రెండ్స్ ఒక త్రీ డేస్ కూడా మనం తినచ్చు చెడిపోదు చాలా బాగుంటుంది చట్నీ స్వీట్గా కారంగా పుల్లగా చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ మీకు నచ్చుతుంది ఈ చట్నీ ఒకసారి ట్రై చేసి చూడండి అయిపోయిందండి చూడండి ఎలా వచ్చేసిందో ఇది కరెక్ట్ కలర్ అండి కలర్ కరెక్ట్గా ఇలా వచ్చేసిందండి చాలా బాగుంటుంది సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇది రైస్ కానీ దోశ కానీ ఇడ్లీ కానీ చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే ఒక త్రీ ఫోర్ డేస్ మనం నిల్వ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ చట్నీని సో ఈ వేడి వేడి అన్నంలోకి అయితే చాలా టేస్ట్గా ఉంటుంది కొంచెం నెయ్యేసుకొని తింటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ నేను ట్రై చేశాను కదా చాలా బాగుంది మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్ ప్లీజ్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి అలాగే చేసి ఎలా ఉందో నాకు కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్ తప్పకుండా కామెంట్స్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ బాయ్